వెల్కమ్ టు వదినమ్మ చేతి వంట ఈరోజు వదినమ్మ చేతి వంటలో రెసిపీ పెరుగు ఆవాడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా నైట్ అంతా ఒక అర లీటర్ పెరుగుని తోడు పెట్టుకోవాలి ఇలా తోడు పెట్టుకున్న పెరుగుని తీసుకొని ఒక వెడల్పాటి బేషన్ కానీ గిన్నెను కానీ తీసుకొని ఒక రెండు స్పూన్ల పెరుగుని తీసుకోవాలి ఒక స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ పెరుగు మొత్తం మిశ్రమం అంతా కలిసేలాగా ఒక స్పూన్తో బాగా కలుపుకుందాము పెరుగు గడ్డగడ్డల కింద లేకుండా సాల్ట్తో బాగా కలిసిన తర్వాత ఒక లీటర్ వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇలాగా రెండు స్పూన్ల పెరుగును వేసి పల్చటి మజ్జిగలా తయారు చేసుకున్న ఈ నీళ్ల మజ్జిగని పక్కన పెట్టుకొని ఇప్పుడు కుండలో ఉన్న పెరుగుని బాగా స్పూన్తో కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత ఒక మజ్జిగ కవన్ తీసుకొని ఒకసారి బాగా చిలుకుందాము ఇలా పెరుగు మొత్తం చిలికిన తర్వాత కబం తీసి పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద చిన్న బాండీ పెట్టి అందులోకి ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి హీటెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు ఒక్కొక్క స్పూన్ చప్పును వేసుకొని అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకుందాము తాలింపు దినుసులు అనేవి ఒక అరవై శాతం వరకు వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకుందాము అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని తాలింపు దినుసులు అనేవి బాగా వేగే వరకు వేయించుకుందాము దినుసులన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ హీట్ ఉండగానే ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ముందుగానే వేస్తే పసుపు అనేది బ్లాక్గా అయిపోతుంది తర్వాత మనం చిలికి పెట్టుకున్న మజ్జిగలోని ఒక స్పూను పచ్చి మిరపకాయలు పేస్ట్ ఉంటుంది కదా ఆ పచ్చిమిరపకాయల పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాము అలాగే అల్లాన్ని కూడా తురుముకొని తురుముకున్న అల్లాన్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము వేయించుకొని పక్కన పెట్టుకున్న తాలింపు దినుసులను కూడా మజ్జిగలాగా చిలుపుకున్నాం కదా కుండలోని పెరుగు అందులోనే వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ సాల్ట్ వరకు యాడ్ చేసుకొని ఈ కుండను పక్కన పెట్టేసుకుందాము ఉప్పు అనేది జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఆల్రెడీ మజ్జిగలా చేసుకున్న నీళ్ళ మజ్జిగలా చేసుకున్న దాంట్లో సాల్ట్ ఉంది కుండలో కూడా ఉంది మనం గార్లి వేసేటప్పుడు కూడా ఉప్పు వేస్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉప్పు అనేది ఎక్కువ అవ్వకుండా చూసుకొని జాగ్రత్తగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి శుభ్రం చేసుకున్న మన పప్పులోని కొద్దిగా ఉప్పుని వేసుకొని మొత్తం అంతా బాగా కలిపి వాటర్ అనేది ఏమీ లేకుండా చూసుకొని గట్టిగా రుబ్బుకోవాలి గార్లిక్ ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదేవిధంగా పిండిని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిశ్రమం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక చిన్న గిన్నెతోని వాటర్ అనేది పెట్టుకుందాము అలాగే స్టవ్ మీద బాండీతోని ఆయిల్ పెట్టుకుందాము డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పక్కన పెట్టుకున్న వాటర్ ఉంది కదా గిన్నెలోని ఆ వాటర్ని చేయి తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ గారెలు అనేవి ప్రిపేర్ చేసుకుందాము గారెలు అనేవి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో వేసుకుందాము ఒక సైడు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసి మొత్తం అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాము బాగా ఫ్రై అయిన ఈ గారెలను తీసి బాగా పల్చటి మజ్జిగలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ముందుగానే నీళ్ళని వేడివేడి గారెలను తీసి ఆ మజ్జిగలా తయారు చేసుకున్న నీళ్ళల్లో వేయాలి ఇదే విధంగా పిండిని తీసుకొని గారెల్లాగా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేయించుకున్న గారెలన్నింటినీ ఈ నీళ్ళల్లోనే వేసుకోవాలి ఇప్పుడు ఈ గారెల్ని వాటర్ అనేది గట్టిగా పిండకుండా ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచేసి ప్లేట్లోకి తీసుకునేటప్పుడు కూడా వాటర్ అనేది పిండకుండా జాగ్రత్తగా అలాగే వాటర్ అంతా వడగట్టి ఒక ట్రేలోకి ప్లేట్లోకి కానీ ఒక చిన్న గిన్నెలోకి కానీ అలా తీసేసుకోవాలి మొత్తం అన్నీ వాటర్ అనేది పిండకూడదు అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ ఉంది కదా ఆ మజ్జిగని తీసుకొని తాలింపు పెట్టుకున్న మజ్జిగని ఈ పెరుగు ఆవాళ్ళలాగా ఈ గార్ల పైన వేసేసుకోవాలి ఒక అరగంట వరకు ఈ పెరుగులోనే బాగా నానిన తర్వాత సర్వ్ చేసుకోవడమే ప్రసాదంలాగా చాలా చాలా బాగుంటాయి అలాగే బ్రేక్ఫాస్ట్ కింద చలువ చేస్తుందండి ఈ వీడియో రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్